అయితే ఓసారి ఏ సంవత్సరం నాకు గుర్తులేదు కానీ ఏలూరులో న్యూ ఇయర్ అని చెప్పి డిసెంబర్ 31 నన్ను పిలిచారు. నన్ను పిలవచ్చా? కొరితో తలగొక్కోవడం కాకపోతే సరే, మనకేమో అది న్యూ ఇయర్ అట్లా పోగ ఏదో కార్యక్రమం సత్సంగం అన్నారు కదా అని వెళ్ళాం. వెళ్తే మేడ మీద వీళ్ళందరూ ఏర్పాట్లు, కేకులు కోసి కేకలు వేయడానికి నాకు అర్థమైపోయింది ఆ షెడ్యూల్ని బట్టి. ఆ తర్వాత వాళ్ళకి బాగా గడ్డి పెట్టక తప్పలేదు, గడ్డి పెట్టేశాను. అందులో ఒక ఆయన హట్ అయిపోయి నిలబడి, ఏంటండి మీరు ఎందుకు అలా మమ్మల్ని అంటారు, జరుపుకో అందరు జరుపుకుంటున్నారు మనం జరుపుకుంటే తప్పేంటి, ఏదేదో మాట్లాడు. నేను మరి ఏం దాచుకొనిగా ఇచ్చాను, కొంచెం ఏదో సమాధానం చెప్పి వాళ్ళు కూర్చున్నారు. తర్వాత మళ్ళీ లెక్చర్ కంటిన్యూ అయిపోయింది. ఉపన్యాసం ముగిసే ముందు అన్నాను, ఇందాక నేను మధ్యలో మిమ్మల్ని కోప్పడ్డాను కదా, ఒకవేళ ఎవరైనా నా మాటల వలన ఒకవేళ హర్ట్ అయ్యి ఉంటే, ఫీల్ అయ్యి ఉంటే అని ఆగా. ఆ తర్వాత ఏం చెప్పుంటాను, నువ్వు చెప్పకరా దత్త, నువ్వు చెప్పమ్మా బాల బాల కాదు దేవి కృష్ణ. ఆ తర్వాత ఏమని ఉంటాను, ఒకవేళ మీరు ఫీల్ అయ్యి ఉంటే, ఆ తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏమొచ్చున్నది, ఇందాక నేను నన్ను అరిచాను కదా, ఒకవేళ మీరు ఫీల్ అయ్యి ఉంటే అని ఆగా. ఏమనుకోకుండా అనాలి కదా, నేనేం చెప్పింది తెలుసా, ఒకవేళ నేను ఇందాక అన్న మాటలకి మీరు ఫీల్ అయ్యి ఉంటే, ఫీల్ అవ్వండి ఏ వెనక్కి తీసుకోండి, అర్థమైందే అదన్నమాట, అదన్నమాట. ఎందుకని నేను చెప్పే ముందే దాన్ని కాలిక్యులేట్ చేసి చెప్తాను కాబట్టి వెనక్కి తీసుకునేది ఏమి ఉండదు. కాబట్టి మనం అక్కడ చూసారా మళ్ళీ దరిద్రం, పొలాల మధ్యలో దరిద్రం. ఇదిగో ఏసీ వ్యాపారం, 4 శవాల యాదవ దరిద్రం. పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ దరిద్రం అవసరమా? దేవుడు అనేవాడు వస్తే ఓ ఆనందం ఉండాలి, ఓ పచ్చదనం ఉండాలి. అంతేగాని ఎడారిలో పుట్టిన దరిద్రాలకి వాటర్ వెళ్ళిన దానికి మ్యాటర్లు ఎక్కడి నుంచి వద్దే, ఏమన్నా అన్నామంటే అన్నామంటారు. బాగుంది, రోడ్డు మాత్రం అద్భుతం.